అందరికీ నమస్కారం మిత్రులారా, ఇప్పుడు వెయిట్ తగ్గడానికి కానీ జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ ఎక్కువ మంది సజెస్ట్ చేసేది పండ్లు తినమని చెప్తారు. ముఖ్యంగా బరువు తగ్గేవాళ్ళు ఆ డైటింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఫ్రూట్ డైట్ అని చెప్పి సజెస్ట్ చేస్తాం. సంజీవిని ప్రకృతాశ్రమంలో కూడా మేము ఫ్రూట్ డైట్ మీద ఉండండి, మీరు తొందరగా వెయిట్ తగ్గుతారు అని చెప్తారు. ఫ్రూట్ డైట్ మీద ఉంటే ఎందుకు వెయిట్ తగ్గుతారు? ఫ్రూట్స్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. మనం మామూలుగా ఫుడ్ తింటే దాంట్లో క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ ఎక్కువ తిన్నందుకు బాడీ లోపల ఆ షుగర్స్ కాస్త ఫ్యాట్గా అయిపోయి మనం లావ్ అవుతున్నాం అని చెప్తాం. మరి ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, ఫ్రూట్స్లో కూడా క్యాలరీస్ ఉంటాయి కదా, మరి అవి ఫ్యాట్ కావా? ఇదే క్వశ్చన్ అరైజ్ అవుతూ ఉంటుంది. ఫ్రూట్స్లో క్యాలరీస్ ఉంటాయి, ఎన్ని ఫ్రూట్స్ అయినా తినండి అని చెప్తాం. ఎంత ఫ్రూట్స్ ఎక్కువ తింటే అంత వెయిట్ తగ్గుతారని చెప్తాం. ఇదేంటి ఈ లాజిక్ అంటే, ఫ్రూట్స్లో ఉండేది కేవలం నెగిటివ్ క్యాలరీస్. నెగిటివ్ క్యాలరీస్ అంటే, సపోజ్ మీరు ఒక కమలానో బత్తాయి తీసుకున్నారనుకోండి, 100 గ్రాములది తీసుకుంటే దాంట్లో మీకు దానివల్ల 30-35 క్యాలరీస్ మీకు వస్తాయి. కానీ ఆ 30-35 క్యాలరీస్ని బర్న్ చేయాలంటే బాడీ 42 నుంచి 45 క్యాలరీస్ ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఏమైంది, మనము 35 క్యాలరీలు తీసుకొని దాన్ని జీర్ణం చేయడానికి బాడీ 42 క్యాలరీలు ఖర్చు పెట్టింది. అంటే 35 క్యాన్సిల్ అయిపోతే 7 క్యాలరీలు మన బాడీ నుంచి ఎక్స్ట్రా ఖర్చు అయిపోయాయి. ఒక యాపిల్ తిన్నాం అనుకోండి, 100 గ్రాముల యాపిల్ తీసుకుంటే 60 క్యాలరీస్ వస్తాయి. ఖర్చు పెట్టడానికి 75 కన్నా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెట్టాలి బాడీ. బొప్పాయి పండు కూడా అంతే, 100 గ్రాములు తీసుకుంటే 90 క్యాలరీస్ వస్తాయి. ఖర్చు పెట్టడానికి 100 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంటే మనము బాడీకి సప్లై చేసిన దానికన్నా కూడా బాడీ ఖర్చు పెట్టేది ఎక్కువ దాన్ని డైజెస్ట్ చేయడానికి. అందుకని ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ తగ్గుతారు అని చెప్తాను. ఇప్పుడే చెప్పాం కదా, కమలాబత్తాయి 100 గ్రాములు తీసుకుంటే 7 క్యాలరీలు ఖర్చు అయినట్టు లెక్క. అదే ఆ రోజంతా కలిపి మనం 1 కేజీ తిన్నాం అనుకోండి, 70 క్యాలరీలు ఖర్చు అయిపోతాయి. ఈజీగా ఖర్చు అయిపోతాయి తిని ఖర్చు పెట్టడం. అది ఓన్లీ ఫ్రూట్స్లోనే ఉంటుంది నెగిటివ్ క్యాలరీస్. కానీ అదే టైంలో వెయిట్ తగ్గాలి అంటే ఫ్రూట్స్ మాత్రమే తినండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు అని చెప్తాం. అదేంటి మళ్ళీ, ఇది ఒక లింక్, మిల్క్ దాంట్లో ఉండేది క్యాలరీస్, దీంట్లో ఉండేది క్యాలరీస్, మరి ఇది ఎందుకు తీసుకోకూడదు, అది ఎందుకు తీసుకోవాలి? డౌట్ రావచ్చు, వస్తుందా? యా, ఎందుకంటే ఇప్పుడు మనము ఒక మొజాంబీనో సంత్రాన తీసుకొని దాన్ని ఒలిచి ఒక్కొక్క తొన తినడానికి ఎంత టైం పడుతుందండి? కనీసం ఒక్కొక్కటి ఎంత ఫాస్ట్గా తిన్నా 10 నిమిషాలు అయితే మినిమం పడుతుంది. ఒలిచి పైపీస్ తీసి లోపల విత్తనాలు తీసి దాన్ని తిని ఆ పళ్ళలో ఇరుక్కునేది గీక్కొని తినేసరికి కనీసం 10-15 నిమిషాలు పడుతుంది. ఆ 10-15 నిమిషాల్లో మీకు ఎన్ని క్యాలరీస్ వచ్చాయి? 35 క్యాలరీస్ వచ్చాయి. అదే జ్యూస్ తీసామనుకోండి, 100 గ్రాములది జ్యూస్ ఎంత వస్తుంది మీకు? ఒక 1/2 గ్లాస్ అనుకోండి, 1/2 గ్లాస్ జ్యూస్ వస్తుంది. 1/2 గ్లాస్ని ఎంతసేపట్లో తాగుతారు మీరు? 2 నిమిషాలు తాగేయచ్చు, వెళ్ళిపోద్ది నోట్లో పెట్టేస్తే 1 నిమిషానికి అయిపోద్ది. 2 నిమిషాలు ఎన్ని క్యాలరీస్ కన్స్యూమ్ చేశారు? 35 క్యాలరీలు. అంటే తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ కన్స్యూమ్ చేశారు మీరు. బాడీకి ఆ 2 నిమిషాల్లో అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ వస్తుంది. అంటే 10 నిమిషాలకి 35 క్యాలరీలు మీరు తీసుకుంటే నిమిషానికి 3.5 క్యాలరీలు వెళ్తాయి. 2 నిమిషాల్లో 35 క్యాలరీలు తీసుకుంటే నిమిషానికి 17.5 క్యాలరీస్ వెళ్ళిపోతాయి. బాడీకి నిమిషానికి 10 క్యాలరీలు కావాలనుకోండి, ఇది తీసుకున్నందుకు 7 క్యాలరీలు ఎక్స్ట్రా ఇచ్చారు, అది కాస్త ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు. చిన్న క్యాలిక్యులేషన్ అంతే. మీరు తీసుకునేటివి స్లోగా తీసుకోవాలి, స్లోగా డైజెస్ట్ చేసుకుంటుంది బాడీ. ఒకటేసారి ఎక్కువ క్యాలరీస్ ఇస్తే బ్లడ్లో కూడా ఒకటేసారి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగితే ఎక్స్ట్రా ఉన్నటువంటి షుగర్ని అది ఫ్యాట్గానే కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది డేంజర్. ఈజీ కదా అని చెప్పి అంతా ఎవరు ఒలుచుకుంటారు, ఎవరు గ్రైండ్ చేసుకుంటారు, ఎవరు నములుతారు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి తీసేసి డైరెక్ట్గా తాగేస్తే ఈ ప్రాబ్లం. తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ కన్స్యూమ్ చేస్తారు, మీరు వెయిట్ తగ్గరు, తగ్గపోగా రివర్స్ పెరుగుతారు. డైజెషన్ ప్రాసెస్ అంత అవసరం లేదు బాడీకి.
ఇంకా ముఖ్యంగా ఫ్రూట్స్ మీరు తీసుకుంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏం చేస్తుందంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. దాంట్లో ఉన్నటువంటి క్యాలరీస్ కూడా పూర్తిగా అబ్జర్బ్ కావు, ఎందుకంటే ఫైబర్ అడ్డం పడుతుంటుంది కాబట్టి. బట్ ఎప్పుడైతే మీరు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారో అది డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది, ఏం అడ్డం పడదు, అదేం క్లీన్ చేయదు కూడా, డైరెక్ట్గా చాలా వరకు స్టమక్ నుంచే లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం మనకు నోట్లో స్టార్ట్ అవుతుంది, కిందకెళ్ళి అక్కడ గ్రైండ్ చేయడానికి కూడా ఏం లేదు, ఈజీగా వెళ్ళిపోతూనే ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి అబ్జర్బ్ అయిపోతూనే ఉంటుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతాయి షుగర్ లెవెల్స్. అందుకని ఇంకా ఈ ఫైబర్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వాటిని కూడా చాలా వరకు మనం మిస్ అవుతాం ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే. అందుకోసమే చెప్పేది ఏంటంటే ఎవరైనా ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ రెండు ఒకటి కాదు, ఒకటే క్వాంటిటీ ఒకటే ఉండొచ్చు కానీ బట్ ఫ్రూట్ తింటే ఉండేటువంటి బెనిఫిట్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే ఉండదు, ఇది చాలా కొద్ది మందికి తెలుసు. కాబట్టి మిత్రులారా, నేను సజెస్ట్ చేసేది మీరు ఒక డెసిషన్ తీసుకొని హెల్దీగా ఉండాలని డెసిషన్కి వచ్చారు, సంతోషం, ఆ ఫాలో అయ్యేది కూడా ప్రాపర్గా ఫాలో కండి, అప్పుడే మీ హెల్త్ అనేది 100% సేఫ్ జోన్లో ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ షేర్ చేసుకుంటేనే మన హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి సంజీవని ప్రకృతి ఆశ్రమం వీడియో షేర్ చేస్తుంది. ఆదర్శన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే శని ఆదివారం హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు. అక్కడ మీకు ప్రకృతి ఆహారం కూడా అందించబడుతుంది, మీకున్న ఆరోగ్య సమస్యల్ని స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, ఒకవేళ దొరక్కకపోతే నంబర్ లిఫ్ట్ చేయకపోవడం కానీ లేకపోతే కలవకపోవడం కానీ ఏదైనా జరిగితే కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మీనేమో ఎంటర్ చేస్తారు, మీకు అరేంజ్మెంట్స్ చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.